హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జైదవ్ అకాడమీ గ్రామ వార్డు సచివాలయం గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగిందండి ఈరోజు ఎందుకంటే చాలా రోజుల నుంచి గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయడంలో నిమగ్నమై ఉన్నాము అలాగే ఈరోజు కనుక మనం చూసినట్లయితే ఈ వీడియోలో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాస్పరింట్స్ అడిగేటటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము గ్రామ వార్డు సచివాలయం మీద ప్రజెంట్ స్టేటస్ ఏంటి సార్ అని చాలామంది అడుగుతున్నారండి దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి చూడండి ఇక్కడ మూడు అయితే మరలా మనం చెప్పుకుంటున్నాం అయితే ఈరోజు పరిస్థితి ఏమిటి ఎన్నో రివ్యూ మీటింగ్లు జరిగినాయి ఎన్నో క్యాబినెట్ మీటింగులు జరిగినాయి తద్వారా ఆన్రబుల్ సీఎం గారు ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి గ్రామ వార్డు సచివాలయం మీద ఒక బ్లూ ప్రింట్ దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ తీసుకురమ్మని కూడా గత మీటింగ్లో గత క్యాబినెట్ మీటింగ్లో ఒక ప్రకటన చేశారు అధికారులను ఆదేశించు ఆదేశించున్నారు తద్వారా దీని మీద అయితే గ్రామ వార్డు సచివాలయం మీద అంటే గ్రామ వార్డు సచివాలయం అంటే ఈరోజు మనం డిస్కస్ చేసేది వ్యాకెన్సీస్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అలాగే మిలియన్ డాలర్ల ప్రస్తుంది గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ వ్యవస్థ మీద రాష్ట్ర ప్రభుత్వం విధానం ఏంటి సార్ అని ఇప్పటికే చాలామంది రాష్ట్ర నలుమూల నుంచి మన యాస్పరెంట్స్ అయితే ప్రతిరోజు వందల ఫోన్లు చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో ముఖంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మూడో అంశం వచ్చేసరికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సర్వే అనేది ఏమిటి సార్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సర్వే అనేది ఇక్కడ మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి వివరణ ఏంటి సార్ అని కూడా మీరు అడగచ్చు కాబట్టి దీని గురించి కూడా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ రెండింటికి స్కిల్ డెవలప్మెంట్ కూడా యాడ్ అయి ఉంది అది మీరు తెలుసుకోవాలి కాబట్టి మన జైదవ్ అకాడమీ తరఫున మీకైతే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయమే దయచేసి క్లెయిమ్ చేయొద్దు మీకు అవేర్నెస్ తీసుకురావడానికైతే ప్రజెంట్ సిచ్యువేషన్ చాలామంది అయోమయంలో ఉన్నారు డైలమాలో ఉన్నారు సందిగ్ధంలో ఉన్నారు సార్ ఇక నోటిఫికేషన్ రాకపోవచ్చేమో సార్ వాలంటీర్ వ్యవస్థ కూడా మరి చాలా ఆ సందిగ్ధ వ్యవస్థలో ఉంది మరి అది కూడా ఫిల్ చేస్తారా లేదని చాలామంది అడుగుతున్నారు పదివేల రూపాయల శాలరీ పెంచుతాము అన అని వ్యాఖ్యానం చేయగానే చాలామందికి ఈ యొక్క వాలంటీరీ వ్యవస్థ మీద కూడా ఆశలైతే సిగురించని వారు కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు దానికి తోడు ఈ యొక్క డెవలప్మెంట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సర్వే ఏమిటి సార్ అని చాలామంది ప్రశ్నించారండి ఈ వీడియో ముఖంగా మనమైతే డిస్కస్ చేద్దాం మొట్టమొదటిగా చూసినట్లయితే చూడండి గ్రామ వార్డు సచివాలయం ఖాళీల భర్తీ ఎప్పుడు సార్ ఇది ఎప్పటి నుంచో మనం మాట్లాడుకున్న అంశమే లాస్ట్ ఇయర్ నుంచి జనవరి లాస్ట్ ఇయర్ నుంచి క్యాలెండర్ నుంచి రాష్ట్రం మొత్తం మీద పదిహేను లక్షల మంది పైన పదిహేను లక్షల మంది పైన నిరుద్యోగులైతే అత్యాశగా అంటే ఎక్కువగా ఆశపడి ఎదురు చూసేటటువంటి నోటిఫికేషన్ గ్రామ వార్డు సచివాలయం అప్పుడే ముప్పై ఐదు వేలు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సార్ అనుకున్నాం దానికి సంబంధించి ప్రిపరేషన్ కూడా వన్ ఇయర్ దాటి నుంచి వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం మరి ఇప్పటికీ దీని మీద ఏ విధమైన సమాచారం అయితే అందలేదు సార్ మేము ప్రిపేర్ అవ్వాలా వద్దా అని చాలామంది అడుగుతున్నారండి అసలు ఈ నోటిఫికేషను ఎందుకు ఆగింది రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయంపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం ప్రస్తుతం అయితే ఎందుకు ఆగింది అనేది తెలుసుకోవడం ద్వారా మీకైతే ఒక క్లియర్ పిక్చర్ కూడా వస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయంలో నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఆ యొక్క వ్యాకెన్సీస్ అనేవి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి ఆ కోవలోనే ప్రజెంట్ ఇప్పుడు కానీ చూసినట్టయితే గ్రామ వార్డు సచివాలయంతో పాటుగా పంచాయతీ రాజులో కూడా అంటే సెక్రటరీస్ అవ్వచ్చు అలాగే ఎంపీడీఓస్ అవ్వచ్చు అలాగే ఈఓ పిఆర్డీ గారు సవ వీళ్ళందరూ ట్రాన్స్ఫర్స్ బదిలీలు అనేవి జరుగుతున్నవి మీరు చూస్తూనే ఉన్నారు బదిలీలు అనేవి జరుగుతున్నవి ఈ బదిలీలు జరిగిన తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయిన తర్వాత సచివాలయంలో గ్రామ వార్డు సచివాలయంలో ఎన్ని ఖాళీలు ఉంటాయి అనేది ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఎన్ని ఖాళీలు ఉన్నవి అనేది ఒక నెంబర్ రావడం జరుగుతుంది లాస్ట్గా మనం చూసినప్పుడే ముప్పై ఐదు వేలు పైన వ్యాకెన్సీస్ అనేవి ఉన్నవి లాస్ట్ ఇయర్ నుంచి మనం చూస్తున్నాం అందులో కనుక చూసినట్టయితే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అయితే కంప్లీట్ చేశారు ఇది కూడా ఐదు వేల ఆరు వందల పోస్టులు ఉంటే అందులో పద్దెనిమిది వందల తొంభై వరకు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వారిని భర్తీ చేయడం జరిగింది మిగతావి కూడా అవి అవాయిటింగ్లో ఉన్నాయి చాలామంది డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అంటే యానిమల్ హస్బెండరీ చేసినటువంటి డిప్లొమా క్యాండిడేట్స్ కూడా మరి మిగతా పోస్టుల సంగతి ఏంటండి అప్పుడు క్లస్టర్ వ్యవస్థ ద్వారా రెండు మూడు గ్రామాలని ఒక యూనిట్గా లే రెండు మూడు సచివాలయాన్ని ఒక యూనిట్గా చేయడం ద్వారా మా యొక్క ఉద్యోగ అవకాశాలు కోల్పోయామన్న కోల్పోయామని వారు బాధ చెందుతున్నారు అట్లనే వీరు కూడా ఆ యొక్క డిపార్ట్మెంట్కి అర్జీలు పెడతాం జరిగింది కాబట్టి ఈ మిగతా పోస్టుల మీద కూడా ఒక ప్రకటన చేసే నేపథ్యం ఉంది ఎందుకంటే గ్రామ క్షేత్ర క్షేత్రస్థాయిలో వెటర్నరీ వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి వీరి యొక్క అవసరం కూడా మెండుగైతే ఉందండి వీరికి కూడా త్వరలో ఒక ఆశాభావం ఒక ప్రకటన అయితే రావచ్చు ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వం నియమించినటువంటి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా వీరి యొక్క జాబ్ చార్ట్స్ని పర్ఫెక్ట్గా చేసి కొంతమందికి అయితే పని భారం ఎక్కువ ఉంటుందని కొంతమందికి పని భారం తక్కువ ఉంటుందని ఇలాంటి ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా ఉద్యోగస్తుల మీద ఒక ఆ దృష్టి అయితే కేంద్రీకరించడం జరిగింది వాస్తవంగా కనుక చూస్తున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయం ప్రస్తుత నేపథ్యంలో ప్రస్తుతం నేపథ్యంలో పని భారము అందరి మీద ఫంక్షనరీస్ అందరు ఫంక్షనరీస్ మీద అంటే గ్రామ వార్డు సచివాలయం పనిచేసి అందరి మీద పని భారం అనేది ఒకే రకంగా కుమ్మరించడం అనేది జరిగింది అదే మనం చెప్పాలనుకుంటే నెల ఫస్ట్ తారీఖున పెన్షన్స్తో స్టార్ట్ అయినటువంటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది యొక్క పని చివరి వరకు ఏదో ఒక సర్వేలోనో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినటువంటి రిపోర్ట్స్లోనూ ప్రతి ఎంప్లాయీ హండ్రెడ్ పర్సెంట్ నిమగ్నమైపోయి అయిపోయి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు సమర్థవంతంగా వీరి యొక్క సేవలు అనేది వినియోగించుకుంటుందని మనకి తెలుసు చూస్తున్నాం ప్రతిరోజు మనం గ్రామ వారి సచివాలయం సంబంధించినటువంటి ఏదో ఒక ఎంప్లాయీతో మనం ఇంటరాక్ట్ అవుతూనే ఉండం అయితే ఇక్కడ మనం డిస్కస్ చేసే అంశం ఏంటంటే వీరి యొక్క ఇంపార్టెన్స్ అనేది ప్రస్తుతం చాలా ఉంది ఎందుకంటే డెబ్బై ఐదు డిపార్ట్మెంట్లు ఉన్నాయండి మన రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్ల యొక్క పని క్షేత్రస్థాయిలో ప్రజలు మమేకమైపోయారు ఇప్పటికీ అయిపోయారు రాష్ట్ర ప్రభుత్వం కూడా రియలైజ్ అయ్యిందండి కాబట్టి గ్రామవాడ సచివాలయాన్ని కంటిన్యూ చేద్దామా లేకపోతే ఏమైనా కొన్ని మార్పులు చేద్దామా లేకపోతే వీళ్ళని మాతృశాఖలకి ట్రాన్స్ఫర్ చేద్దామా అనేటటువంటి అంశాల మీద దృష్టి కేంద్రీకరించారు అయితే క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో వచ్చేసరికి ఇక్కడ ప్రజలు గ్రామవాడ సచివాలయంలో బాగా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల దీనినైతే ఇప్పుడే కదిలిస్తే ఏమన్నా ఇబ్బంది వస్తుందా అని రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థ మీద కేంద్రీక దృష్టి కేంద్రీకరించింది దీన్ని ఇంకా జాబ్ షార్ట్స్ మార్చి వీరిని ఇంకా ప్రభావవంతంగా ఇంపాక్ట్గా ఉపయోగించుకుంటే మనకి చాలా ఉపయోగపడతారు ఉపయోగపడుతుంది ఈ యొక్క గ్రామవాడ సచివాలయం అని మన హాన్రబుల్ సీఎం గారు అంటే గుడ్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి సీఎం గారు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించారు తద్వారా ఇక్కడ మనం డిస్కస్ చేసుకునే అంశం ఏంటంటే ఎప్పుడైతే ట్రాన్స్ఫర్లు అవుతాయో బదిలీలు అవుతాయో ఆ బదిలీల తర్వాత ఇక్కడ వ్యాకెన్సీస్ అనేవి అరైజ్ అవుతాయి వ్యాకెన్సీస్ స్పష్టంగా ఎన్ని ఉన్నవి అనేవి తెలుస్తుంది తద్వారా వాటిని ఎలా భర్తీ చేయాలి ఎందుకంటే ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల నేపథ్యంలో సెలవిచ్చి ఉన్నారు అలాగే పదివేల రూపాయలు ఎవరైతే రాజీనామా చేయరో వాలంటీర్లు వారికి పదివేల రూపాయల వేతనంతో వారి యొక్క సేవలు వినియోగించుకుంటానని హాన్రబుల్ సీఎం సీఎం గారు చెప్పడం అయితే జరిగింది తద్వారా నిరుద్యోగులు కూడా గంపిడాశలైతే ఈ యొక్క ప్రకటనల మీద ఆశపడి ఉన్నారండి వారి యొక్క ఆశలను కూడా తీర్చడానికి అయితే ఆనరబుల్ సీఎం గారు అయితే ప్రతినిత్యం దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కూడా దీని మీద ఒక స్పష్టమైనటువంటి విధానం తీసుకురామని అధికారులు ఆదేశించున్నారు అయితే అధికారులు వివిధ రకాలైన పనులు నిమగ్నం అయి ఉండటం వల్ల వీటి మీద ఒక స్పష్టత అనేది ఇప్పటివరకు రాలేదు అయితే వచ్చే క్యాబినెట్ మీటింగ్లో మాత్రం ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం మీద నిర్ణయం తీసుకుంటారు అయితే మనకి వ్యాకెన్సీస్ ఇక్కడ ఫిల్ చేస్తారా లేదా అని మన యొక్క యాస్ ఫ్రెండ్స్ అడిగండి మిలియన్ డాలర్ల ప్రశ్న ఖచ్చితంగా ఎందుకంటే ఫిల్ చేస్తారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అరవై రెండు సంవత్సరముల వరకు ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయసు అనేది పెంచడం జరిగింది అది కూడా అయిపోయిందండి ఇక ఎక్కువ మంది త్వరలో రానున్నటువంటి నెలల్లో వచ్చు సంవత్సరాలు ఎక్కువ మంది రిటైర్ అయ్యేటటువంటి పొజిషన్ అనేది ఏర్పడింది రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేసిందంటే చాలామంది రిటైర్మెంట్ అవుతారండి తద్వారా ఇక్కడ వ్యాకెన్సీస్ అనేవి పెరుగుతాయి కాబట్టి మనం ఈ యొక్క వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని గనక క్షేత్రస్థాయిలో ఎక్కువగా కనుక ఉపయోగించుకుంటే మిగతా డెబ్బై డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ అయినప్పటికీ వారి యొక్క సేవలు అనేవి ఎక్కువగా గ్రామవాడ సచివాలయం ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి తాత్కాలికంగా ప్రభుత్వానికి అయితే అడ్మినిస్ట్రేషన్లో పరిపాలన అయితే గ్రామవాడ సచివాలయం చక్కగా ఉపయోగపడుతుందని సీఎం గారు భావిస్తూ ఉండవచ్చు ఎందుకంటే గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పాం కదా చెప్పాము పరిపాలనా దక్షుడు కాబట్టి దీన్ని చక్కగా జాబ్ చాట్ మార్చుకొని ఉపయోగించే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయితే మరి ఇంతవరకు నోటిఫికేషన్ ఎందుకు వేయలేదు సార్ అనొచ్చు అయితే ఇక్కడ నోటిఫికేషన్ వేయటానికి ట్రాన్స్ఫర్సు మరియు వివిధ రకాలైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండటం వల్ల వాటిని రెక్టిఫై చేసుకుంటూ గ్రామ వార్డు సచివాలయాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా తయారు చేయమని గత మీటింగుల్లో గత అంటే గత క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆనరబుల్ సీఎం గారు చెప్పడం జరిగింది తద్వారా ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ గ్రామస్థాయిలో అడ్మినిస్ట్రేషన్ చేయడానికైతే ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈవెన్ అరవై రెండు సంవత్సరాలకి ఏజ్ అయిపోయి అంటే పదవీ విరమణ చేసినప్పటికీ చాలా డిపార్ట్మెంట్లో ఖాళీలు అనేవి రాబోతున్నాయండి వారు పదవీ విరమణ విరమణ చేసినప్పటికీ ఆ డిపార్ట్మెంట్కి కావాల్సిన సేవలు కూడా అందించే అవకాశము జిఎస్డబ్ల్యూఎస్ ద్వారా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పరిపాలన అనేది ఎక్కడ కుంటుపడే అవకాశాలు ఉండదు ఎందుకంటే ఇక్కడ రిటైర్మెంట్ అయినప్పటికీ ఎన్నో రకాల సేవలు అనేది జిఎస్డబ్ల్యూస్ ద్వారా వెళ్తుంది కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తెలివైన నిర్ణయం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ల తర్వాత తర్వాత ఈ యొక్క వ్యాకెన్సీస్ అనేవి వెరైజ్ అవుతాయి ఆ వ్యాకెన్సీస్ని నోటిఫికేషన్ రూపంలో ఇచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది చాలామంది అభ్యర్థులు మాతృశాఖలకి బదిలీ చేస్తారు సార్ మాతృశాఖలో బదిలీ చేసినా ఇక్కడ ఖాళీలనే ఉంటాయి కదా గ్రామ సచివాలయం అనేది ఇక ఇక్కడ సేవలు నిలిచిపోతాయి అదే సేవలు అదే సర్వీసెస్ మాతృశాఖలో చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక డిపార్ట్మెంట్కే అంకితం అయిపోతారు వీళ్ళు మరి గ్రామవాడ సచివాలయం ఉంటే సుమారు ఐదు వందల యాభై నలభై ఎప్పుడైపోయింది ఐదు వందల యాభై సర్వీసుల పైన మల్టీ డిస్ప్లరీ అప్రోచ్లో అన్ని సర్వీసులు ఇక్కడ ఒక వ్యక్తే అందించడానికి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక డిపార్ట్మెంట్ని ఎక్కువ సర్వీసులు ఉపయోగించుకుంటే పరిపాలన అనేది సవ్యంగా సాగుతుంది అనే ఉద్దేశంతో అయితే వీరిని మాతృశాఖలకి తరలించే యోచన ఉన్నప్పటికీ అంటే చెప్పలేము తరలించే యోచన ఉన్నప్పటికీ జిఎస్డబ్ల్యూఎస్గానే ఉంచి వీరి యొక్క జాబ్ ఫర్ పర్ఫెక్ట్గా సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా తయారు చేసి ఈ వ్యాకెన్సీస్ కూడా ఫిల్ చేసే అవకాశం అయితే త్వరలోనే ఉందండి త్వరలోనే ఉంది కాబట్టి మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు అలాగే ఇప్పుడు గ్రామ వారి సచివాలయ ఉద్యోగస్తుల్ని రకరకాలైనటువంటి పనులను క్షేత్రస్థాయిలో ఉపయోగిస్తుంది అని మీకు తెలుసు మరి వాళ్ళు ఒక్కసారి డిజర్పీర్ అయిపోయారు అనుకోండి మాతృశాఖలకి వెళ్తే మరి గ్రామ స్థాయిలో ఎవరు చేస్తారు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉండి సర్వేలు ఉన్నవి అలాగే ఇంకా కొత్త పెన్షన్ని లబ్ధిదారుల్ని అలాగే హౌసింగ్ అన్ని ఆర్డబ్ల్యూసీ అందరికీ సర్వీసెస్ అనేది గ్రామ వార్డు సచివాలయం ద్వారా చేరతవి కాబట్టి ఇక్కడ పటిష్టంగా చేసే అవకాశం అయితే ఉంది అని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం దయచేసి క్లెయిమ్ చేయద్దు కాబట్టి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం నుంచి ఎక్కువ సర్వీసుల్ని ఎక్కువ రిపోర్టుల్ని పొందటానికైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకోవడానికి అవకాశం మెండుగా ఉంది చాలామంది ఆ గ్రామ వారి సచివాలని సార్ మరి మీరు ఉందని చెప్తున్నారంటే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో నేను పాల్గొన్నాను కాబట్టి వారి యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్స్ ఇది మంచి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ఇలాగే ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలు ఎవరండి చేస్తుంది గ్రామ వార్డు సచివాలయమే మరి అవన్నీ ఆగిపోతాయి కదా క్షేత్రస్థాయిలో ఎవరు చేస్తారు కాబట్టి ఈరోజు కనుక ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ అది క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా వెళ్ళాలంటే గ్రామ వారి సచివాలయ యొక్క సేవలు అనేది రాష్ట్ర ప్రభుత్వం మెండుగా ఉపయోగించుకుంటుంది వీరి యొక్క జాబ్ చాట్ కూడా మారుస్తారు త్వరలోనే అలాగే ఏవైతే ఖాళీలు ఉద్భవించినాయో ఆ ఖాళీలకు కూడా త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేది నా యొక్క ఆలోచన ఇక నెక్స్ట్ కానీ చూస్తే మరి వాలంటీర్ వ్యవస్థపై నిర్ణయం ఏంటి సార్ వాలంటీర్లకి పదివేల రూపాయల వేతనంతో కొనసాగిస్తాము వీరి యొక్క సేవలను ఉపయోగించుకుంటాము అని సాక్షాత్తు హానరబుల్ సీఎం గారు అన్నారు కదా మరి ఇంతవరకు దీని మీద ఏ విధమైనటువంటి ముందడుగు అనేది లేదు సార్ అని చాలా ఫోన్లు చాలా మెసేజ్లు వస్తున్నాయండి అయితే నేను దీని గురించి మీకు ఒక మంచి సమాచారం సేకరించి జెన్యున్గా కొంచెం లేట్ అయినా అందిద్దామనే ఉద్దేశంతో నేను మీ గురించి కలెక్ట్ చేస్తూ ఇన్ని రోజులు మీకైతే వీడియో నేను అప్లోడ్ చేయలేకపోయాను అయితే ఇక్కడ వాలంటరీ వ్యవస్థ పైన ఒక మంచి నిర్ణయం అనేది రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీసుకుంటుంది ఎందుకంటే వీరి యొక్క సేవలు ఇప్పటివరకు ఎక్కడ వినియోగించుకున్నారంటే గ్రామ వార్డు సచివాలయంలోనే గ్రామ సచివాలయం చూస్తే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కు ఒక లబ్ధిదారులకి ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికో ఇలా చిన్న చిన్న క్లస్టర్గా ఒక వంద ఇల్లు లేకపోతే ఆ జనరల్ చెప్తే గ్రామ యాభై ఇళ్ళే వాలంటీర్లకు ఇచ్చింది అదే మనకి అర్బన్ పురపాలక సంఘాలతో డెబ్బై ఐదు వంద ఇచ్చారు కానీ వీరి యొక్క సేవలు ఆ యొక్క యాభై ఇళ్ళకే అంకితం కాకుండా వీరి యొక్క సేవల్ని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకుందాం ఐదు వేల నుంచి పదివేలు చేస్తున్నాం కాబట్టి వీరిని వాలంటీర్లని ఐదు వేల నుంచి పదివేల రూపాయల వేతనం అయితే పెంచుతున్నాం కాబట్టి వీరి యొక్క సేవల్ని మండల స్థాయిలో కూడా అన్ని డిపార్ట్మెంట్ల్లో గ్రామ వార్డు సహా గ్రామ వార్డులో చేసే పనుల్ని ఇంకా వీరి యొక్క పనులు విధానాన్ని పెంచి వీళ్ళని టెన్ టు ఫైవ్ అయితే ఉపయోగించుకుంటే ఇంకా మనకి ఉపయోగపడుతుంది వీరి యొక్క సర్వీసెస్ అనేవి ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం వీరికి సంబంధించిన జాబ్ చార్ట్ కూడా తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారండి నిమగ్నమై ఉన్నారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి త్వరలో ఒక మంచి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి లింకప్ కూడా మీకు ఇక్కడ ఒకటి చెప్తున్నానండి వినండి వాలంటీర్లకు సంబంధించి మళ్ళీ చెప్తాను ఇక ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సర్వే అంటే ఏమిటి సార్ చాలామంది అడిగారండి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సర్వే అంటే ఏమిటి సార్ అని అడుగుతున్నారండి అయితే ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి సర్వే అనేది ఇంతవరకు నిర్వహించలేదు కండక్ట్ చేయలేదు మన రాష్ట్రంలోనే ఎందుకు చేస్తున్నారు అని కనుక ఇక్కడ చూసినట్లయితే మనం హైదరాబాదు ఇంతకుముందు హైదరాబాద్ క్యాపిటల్ లేకపోతే ఇప్పుడు అమరావతి ఇక్కడ కూర్చున్నటువంటి సీఎంలు అంటే లేకపోతే క్యాబినెట్ లేకపోతే ఉన్నతాధికారులు అవ్వచ్చు అక్కడ వారు తీసుకునేటువంటి నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఇక్కడ లబ్ధిదారికి కావాల్సినటువంటి అవసరాలు డిఫరెంట్గా వేరువేరుగా ఉండటం వల్ల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ పథకాలు అనేవి నిర్విరం అయిపోతుంది అని భావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క తప్పును సరిచేసే విధంగా ఈ యొక్క ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సర్వేని ప్రారంభించింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిని ఒక యూనిట్గా తీసుకొని గ్రామ స్థాయిలో పదిహేను సంవత్సరముల నుంచి పదిహేను సంవత్సరం నుంచి యాభై తొమ్మిది సంవత్సరములు లోపు ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క వివరాలు వారు ఏమి చదివారు వాళ్ళ యొక్క అర్హతలేండి వారు ఏ పని కోరుకుంటున్నారు వారి అవసరతలు ఏంటి వారు ఏ పని కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి అభివృద్ధిని ఆశిస్తున్నారు అనేటటువంటి మాన్యువల్తో అనేటటువంటి పారామీటర్తో ఆ యొక్క పారామీటర్స్తో ఒక స్కిల్ అనేది స్కిల్ యాప్ అనేది తయారు చేశారు దాన్ని ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మంగళగిరిలో ప్రారంభించారు ఆ తర్వాత తుళ్ళూరు మండలంలో ప్రారంభించారు అయితే ఇక్కడ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగస్తులకి ఆ పని అనేది విభజన చేసి ప్రతి వారికి యాప్ ఇచ్చి స్థాయిలో ఆ యొక్క ఇళ్లను పంచి ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అర్హతలు వాళ్ళ యొక్క ఆకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు ఈ వీటన్నిటి ఇన్ఫర్మేషన్ని మరి ఒక్కసారి గ్రామవాడ సచివాలయమే సమర్థవంతంగా ఈ సమాచారాన్ని కలెక్ట్ చేస్తాం చూశారు ఏదో ఒక రకంగా ఏదో రకంగా క్షేత్రస్థాయిలో గ్రామవాడ సచివాలయాన్ని ఉపయోగించుకుంటున్నారు అలాంటి వ్యవస్థని మాతృ మాతృ సంస్థలకు లేకపోతే తీసివేయటం అనేది జరగదండి కష్టమవుతుంది కాకపోతే ఎన్ని ఊహాగానాలే కానీ సమర్థవంతంగా వినియోగించుకుంటారనేది మాత్రం సత్యం కాకపోతే ఇక్కడ చూడండి పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వ్యక్తి యొక్క సమాచారాన్ని తీసుకొని వారి యొక్క విద్యార్హతలు ఏమిటి టెన్త్ క్వాలిఫై అనుకోండి నువ్వు టెన్త్ క్లాస్ క్వాలిఫై అయ్యావు నీ యొక్క ఆశయం ఏంటి నువ్వేం చేయాలనుకున్నావు సార్ నేను పాలిటెక్నిక్కి వెళ్ళాలి ఐటీఐ ఎలక్ట్రికల్కి వెళ్ళాలి లేకపోతే హైదరాబాదు లేకపోతే బెంగుళూరు ఇలాంటి వాటికి మంచి ఉద్యోగం చేయాలన్నది నాకు ఏదన్నా సాఫ్ట్వేర్లోనో లేకపోతే ఒక స్కిల్ నేర్పితే నేను వెళ్ళి జీవితంలో స్థిరపడతాను అనే ఆకాంక్ష ఉంది అని వ్యక్తం చేస్తే వారి యొక్క అభిప్రాయాల్ని ఈ యాప్లో నోట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం గారి డాష్ బోర్డుకి పంపించడానికి అవకాశం ఉంది తద్వారా క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో ప్రజలు ఏమి కోరుకుంటున్నారు వారి అవసర అవసర ఏంటి వారి నీడ్స్ ఏంటి వారి నెసెసిటీ ఏంటి అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నమే క్షేత్రస్థాయిలో రూట్ లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వం అనమాట తెలుసుకొని వారికి కావలసినటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు లేకపోతే వాళ్ళకి స్కిల్ ఎలా నేర్పాలి ఫిజికల్గానా అంటే మండల స్థాయిలో ఒక ఐటీఐ ఇలాంటిదో లేదా ఒక ట్రైనింగ్ సెంటర్ ఒక స్కిల్ డెవలప్మెంట్ బోర్డు ఇలాంటిది ఏర్పాటు చేద్దామా ఫిజికల్గా లేకపోతే ఆన్లైన్ ఇప్పుడు మనం ఆన్లైన్లో చెప్తున్నాం ఆన్లైన్ ద్వారా ప్రతి వారికి సెల్ ఫోన్ ఉంది లేకపోతే కంప్యూటర్స్ ఉంది ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వీరికి స్కిల్ నేర్పుదామా లేకపోతే వాట్సాప్ ద్వారా నేర్పుదామా ఏ మాధ్యమం వాళ్ళకి కావాలి వారం రోజుల్లో నేర్పే కోర్సులు ఉన్నాయి నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు అలా గవర్నమెంట్ స్పాన్సర్ చేసి ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ని బయటికి తీసి వారిని ఆర్థికపరమైనటువంటి టూల్గా పనిముట్టుగా తయారు చేసి వారి అభివృద్ధికే కాకుండా వారి కుటుంబ అభివృద్ధికే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడే విధంగా తోడ్పడే విధంగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సర్వే అనేది ప్రారంభించారండి దీనివల్ల క్షేత్రస్థాయిలో ప్రజల అవసరతలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమి కోరుతున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ప్రయోగాత్మకంగా మంగళగిరి కాన్స్టిట్యుయెన్స్ తిల్లూరులో కూడా స్టార్ట్ చేశారండి ఇప్పటికే అయిపోవచ్చింది దానిలో కూడా గ్రామవాడ సచివాలయ ఉద్యోగులు ఈ సర్వేలో ముమ్మరంగా పాల్గొని యాక్యురేట్ డేటా అయితే తీసుకురాస్తున్నారు తద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రణాళికలు వేసి ప్రజలకు అవసరమయ్యేటటువంటి విధానంలో యొక్క స్కీమ్స్ అనేవి కూడా తయారు చేసే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుందండి ఇది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సర్వే మరి దీని గురించి చెప్పుకున్నాం కదా దీని యొక్క ఉపయోగం ఏంటి దీనికి వాలంటీర్ వ్యవస్థకి ఏంటి సార్ సంబంధం ఏంటి సార్ అని మీరు అడగచ్చు అదే మన సీఎం గారు గతంలో చెప్పారండి వాలంటీర్ వ్యవస్థలో ఎవరైతే ఉన్నత విద్యార్హతలు ఉంటాయో వారికి స్కిల్ నేర్పి మంచి ఎక్కువ జాబు వచ్చే విధంగా అంటే ఎక్కువ శాలరీ వచ్చే విధంగా వారిని ప్రయోజకులు చేయాలి అని మన హాన్రబుల్ సీఎం గారు చెప్పి ఉన్నారు ఒకసారి గుర్తు చేసుకోండి కాబట్టి ఎవరైతే వాలంటీర్లో పదివేలకు జాయిన్ అవుతారో వారికి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో త్రీ ఇయర్స్ అన్నారు ఇంకెక్కువ పడ్డచ్చండి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో స్కిల్ కూడా నేర్పుదాం వారి విద్యార్థులంతా ఇందులో ఉంటాయి వీరి ఉద్యోగంతో పాటు స్కిల్ కూడా నేర్చుకుంటారు తద్వారా వీరు ఇంకా ప్రయోజకులై ఎక్కువ సంపాదించుకునే మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి చూపించే విధంగా ఈ యొక్క ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సర్వే అనేది ప్రారంభించారండి ఈ మంగళ మంగళగిరి నియోజకవర్గంలో తుల్లూరులో కనుక కంప్లీట్ అయితే ఈ యొక్క సర్వే రాష్ట్రం మొత్తం విజయవంతం అయితే చిన్న చిన్న డిఫెక్ట్స్ ఇవన్నీ రెక్టిఫై చేసుకొని రాష్ట్రం మొత్తం విస్తరించి ప్రజల యొక్క ఆకాంక్షలు నిరుద్యోగుల యొక్క అవసరతలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం మంచి స్కీమ్స్ మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆన్లైన్లో అందించే విధంగా లేకపోతే ఫిజికల్గా అందించే విధంగా ఈ యొక్క మార్పులైతే త్వరలోనే తీసుకొస్తున్నారు ఇకపోతే మరి దీనికి దీనికి ఏంటి సంబంధం అంటే వాలంటీర్లకి ఈ యొక్క ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సర్వేకి చాలా సంబంధం ఉందండి ఎందుకంటే వన్స్ ఒకసారి కనుక మళ్ళీ చెప్తున్నా వినండి ఇక వాలంటీర్ వ్యవస్థని నోటిఫికేషన్ కనుక రిలీజ్ చేస్తే అందులో డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు పీజీ చదివిన వాళ్ళు ఉంటారు అలాగే ఇంటర్మీడియట్ అలాగే క్వాలిఫైడ్ ఎవరన్నా డిప్లొమాలు చేసిన వాళ్ళు ఉంటారు వీరందరికీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఆకాంక్షంగా కనపడుతుందని నా యొక్క వ్యక్తిగతమైనటువంటి భావన నేను తెలుసుకున్నటువంటి నా యొక్క వ్యక్తిగత భావన అండి నేను తెలుసుకున్న క్షేత్రస్థాయిలో నేను తెలుసుకున్న అంశాలుగా ముందు చెప్తున్నాను కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తుందండి మనం నోటిఫికేషన్ రాలేదు రావేమో అనుకుంటున్నాం ఇక చివరిగా మీకు కన్క్లూడ్ చేసే అంశం ఏంటంటే నేను చివరిగా చెప్పే అంశం ఏంటంటే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వ్యాకెన్సీస్ ఖాళీలు మొత్తం నోటిఫికేషన్ రూపంలో ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో వీరి యొక్క పనితనాన్ని కూడా గుర్తించారు ఒక్కరోజే ఫస్ట్ తారీఖునే నైంటీ నైన్ పర్సెంట్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేశారు గ్రామ వారి సచివాలయ సిబ్బంది కాబట్టి ఈ యొక్క ఎంప్లాయీస్ ఎక్కడికి వెళ్ళరండి అలాగే మరి వారికి సహాయం చేస్తూ ఉన్నటువంటి వాలంటీర్లని కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకు ఇన్ని రోజులు ఆగిందంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ సర్వే బోర్డుని పటిష్టం చేస్తుంది వాలంటీర్లకి మరియు నిరుద్యోగులకి ఎవరైతే తమ సొంత కాలమే నిలబడాలనుకున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ యొక్క సర్వే చేస్తున్నారు త్వరలోనే ఈ మొత్తం కలిపి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు టెన్ థౌజండ్ శాలరీతో రావచ్చు ఇవన్నీ నా వ్యక్తిగతమైన అభిప్రాయాలే నేను అనుకున్న దయచేసి క్లెయిమ్ చేయొద్దు మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి చాలామంది నిరాశ నిస్సత్తువులు చాలా బాధతో ఉన్నారండి కాబట్టి మీకు చెప్పాలని ఉద్దేశంతో ఫోన్లు కూడా చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో ముఖంగా కనుక మీకు చెప్తే మీరందరం తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను గ్రహించిన సమాచారం నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని చెప్తున్నా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అభిప్రాయం కాదండి అదే నేను క్షేత్రస్థాయిలో తెలుసుకున్న అంశాలు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ సర్వే అనేది కంప్లీట్ అవుతుంది త్వరలోనే ఆ యొక్క ఆ యొక్క సర్వే ప్రకారంగా మనకి వాలంటరీ వ్యవస్థను కూడా నిర్మిస్తారు వాలంటరీ వ్యవస్థకు కూడా నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల్ని సారీ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల్ని ఒక స్కిల్డ్ పర్సనల్గా తయారు చేయాలనే ఉద్దేశంగా కనపడుతుంది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల పరి పరిశ్రమలకు కావలసినటువంటి స్కిల్డ్ ఆర్టిసియన్స్ని పని వాళ్ళని తయారు చేసే విధంగా ఈ ప్రణాళికలు వేస్తున్నట్టుగా ఉంది కాబట్టి ఒక నెల రోజులు లేకపోతే ఒక నెల పదిహేను రోజులు అయితే ఇట్లా లేట్ అవ్వకుండా వచ్చింది అయితే మీకు చివరిలో కూడా చెప్తున్నానండి మరలా నేను చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ అయితే త్వరలోనే రిలీజ్ అవుతుంది అలాగే వాలంటీర్ గ్రామ సేవకు వార్డు సేవకు కూడా జాబ్ చార్డ్స్ అవుతాయి వస్తాయి వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏపీ స్కిల్ బోర్డు స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కూడా తయారు చేసి ప్రతి మండలంలోనూ వీరికి ట్రైనింగ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది తద్వారా పారిశ్రామిక రంగానికి ఉపయోగపడే విధ విధంగా యువతను తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్నట్టుగా తెలుస్తుందండి కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి అలాగే మన జయదేవ్ అకాడమీ వచ్చేసరికి రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఒక రిసోర్స్ ఇన్స్టిట్యూట్గా అయితే ఉంది అని మీ అందరికీ తెలుసండి అన్ని విషయాలకు సంబంధించి మీకు క్షుణ్ణంగా ఎనాలిసిస్ ఇవ్వడానికి మన జైదవ్ అకాడమీ ఎప్పుడు మీ ముందుకు ఉంటుంది అలాగే చాలామంది అభ్యర్థులైతే ప్రిపేర్ అవుతున్నారు దయచేసి ప్రిపేర్ అవ్వండి మీకు కావాలంటే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నవి అలాగే మెటీరియల్ కూడా ఉంది ఇంకా అప్డేట్ చేసే మెటీరియల్ కూడా మీ ముందుకు వచ్చి ఉంది కాబట్టి ఎవరైతే మీకు ఈ మెటీరియల్ ఏమిటి కావాలంటే ఆ ప్రీవియస్ వీడియోలు చెప్పాను ఇప్పుడు కూడా చూడండి ఇక ఇప్పటివరకు నా మనం ఏంటంటే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి చాలా ఉపయోగపడుతుందండి ఎవరైతే నిరాశలో ఉన్నారో మీ అందరికీ ఏంటంటే కొన్ని రోజులే కొన్ని రోజులే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రామ వార్డు సచివాలయాన్ని వాలంటరీ వ్యవస్థని ఒక ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకోవాలనేటువంటి నేపథ్యంలో ఉన్నది కాబట్టి ఈ యొక్క లేటు జాబ్ చార్ట్స్ కూడా మారుతున్నారు వచ్చేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో వీరి మీద ఒక మంచి బ్లూ ప్రింటు సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలో తయారు చేయమని సాక్షాత్తు హానరబుల్ సీఎం గారే ఆదేశించిన సంగతి మీ అందరికీ తెలుసు అండి ఆ విధంగా అయితే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి మాకు తెలుసు కాబట్టి ఈ క్షేత్రస్థాయిలో నేను పరిశీలించాను కాబట్టి స్కిల్ డెవలప్మెంటు ఆ సర్వే కూడా దీనికి లింక్అప్ అయి ఉన్నాయి త్వరలో అయిపోయిందండి ఇవి కూడా కంప్లీట్ అవుతాయి కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది ప్రిపేర్ అవ్వండి మెటీరియల్ ఇవన్నీ కావాలంటే మన జయదేవ్ అకాడమీ నుండి ఎవరైతే కొత్తగా చూస్తుంటే వారైతే మీరు ఇక్కడి నుంచి చూడవచ్చు ఇంకా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మన జయదేవ్ అకాడమీలో వచ్చేసరికి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇవన్నీ కోర్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయండి మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి వన్ ఇయర్ మిగతా వాళ్ళు అయితే త్రీ మంత్స్ లేకపోతే సిక్స్ మంత్స్ ఇస్తారండి కాకపోతే ఇక్కడ ఈ కోర్సెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన పేపర్ సెట్టింగ్ వేరుగా ఉంటుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అవి వేరుగా ఉంటాయి నేను అవి ప్రిపేర్ అవుతున్నాను కదా నాకు ఇది ఈజీగా అనుకుంటారేమో అక్కడే మీరు చాలా తప్పు చేసినట్టు అండి ఎందుకంటే చాలామంది గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయినప్పటికీ గ్రామ వార్డు సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ పోస్ట్ సెలెక్ట్ కల నాకు తెలిసిన చాలామంది ఇక్కడ అడిగే విధానం వేరు పంచాయతీ రాజ్ యాక్ట్ గురించి లేకపోతే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పథకాలు పంచాయతీ పంచాయతీరాజులో వచ్చినటువంటి అంశాల మీద ప్రశ్నలు అడుగుతారు కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూలో అడిగే విధానం వేరు అది విస్తృత సబ్జెక్ట్ ఎక్కువ చదవచ్చు కానీ ఇక్కడ అడిగే ప్రశ్నలు వేరు ఇక్కడ మీరు ఆన్సర్ చేయాల్సిన వేరు మీవి మీ పూర్తిగా కొత్తగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు ఇందులో జాయిన్ అవ్వండి లేకపోతే ఇక్కడ మీకు కావాల్సిన బుక్స్ కానీ ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయండి దయచేసి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఇవన్నీ మీకు ఇదిగోండి ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉండే కేవలం రెండు వందల తొంభై తొమ్మిదికే మన జైదవ్ అక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకోండి చాలా ఉపయోగపడతాయి వన్ ఇయర్ వ్యాలిడిటీ అండి వన్ వన్ ఇయర్ మళ్ళీ చెప్తున్నా ఒక్క మార్కుతోనే ఉద్యోగం పోయిన ఆ సందర్భాలు కోకొల్లండి వేల మందికి విజేతకి అపజయం సాధించిన వ్యక్తికి మధ్య తేడా మార్కే ఓవర్లుక్ చేస్తే మీకు విలువైనటువంటి ఇన్ని సంవత్సరాలు మీరు వెయిట్ చేసినటువంటి విలువైనటువంటి ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు చాలా తక్కువ ఖరీదులోనే ఇవైతే మీకు అందిస్తామండి ఆన్లైన్లో ఆన్లైన్లో మన జైదవ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి యాప్ ఇదిగోండి జైదవ్ అకాడమీ యాప్ ఇలా వస్తుంది డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు కనుక చూసినట్లయితే అన్ని ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఎలా జరుగుతుందో అలానే సిబిటీ మోడల్లో ఉన్నాయి ఎక్కడైతే మీరు ఒక టెస్ట్ కంప్లీట్ చేస్తారో వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్లు కూడా ఆన్సర్స్ కూడా వస్తాయండి మీకు వెల్ ఎక్విప్డ్ మేనర్లో మీకైతే అందించాము ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఓన్లీ పంచాయతీ రాజు గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ఫ్యాకల్టీతో పదిహేడు మంది ఎక్స్పర్ట్ సీనియర్ ఫ్యాకల్టీతో మీకు ఈ క్లాసులు అయితే చెప్పండి ఖచ్చితంగా ఉద్యోగం హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పటివరకు మన వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ మరొకసారి జయదేవ్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి ఇంకా వన్ ఆర్ టూ మంత్స్లో అయితే ఖచ్చితంగా రిజల్ట్ మీ ముందే ఉంటుంది ప్రిపరేషన్లో వెనకబడితే ఒక్క మార్కుతో వెనకపోయినా లక్షల మందిలో ఉద్యోగం సాధించడం అనే కష్టమని మళ్ళీ చెప్తున్నా హ్యాపీగా జాయిన్ అయిపోండి లేకపోతే మెటీరియల్ తీసుకోండి థ్యాంక్ యూ అనడాలు